భాగ్యలక్ష్మి అండి, మాది గుంటూరు. జైకే గారి గురించి నేను యూట్యూబ్ ఛానల్లో చూసి నేను ఇక్కడికి రావాలని నేను నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాను. బాబుకి జాబ్ లేదు, ఆ జాబ్ కోసం వస్తే ఆయన మంత్రాలు చెప్పారు, మేము కనెక్షన్ చేశారు, ఇవన్నీ అయ్యి నీకు జాబ్ వస్తుందమ్మా ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో వస్తుందని చెప్పారు. ఆ రోజుల కన్నా ముందే జాబ్ వచ్చేసింది. మేము ఇక్కడికి వచ్చిన 15 రోజుల్లోనే బాబుకి జాబ్ రావటం, జీతం రావటం, మా కష్టాలన్నీ ఏంటో గట్టెక్కిపోయినట్టు అనిపించింది. ఇప్పుడైతే నేను మళ్ళీ సార్ దగ్గరికి బాబు వివాహం గురించి వచ్చాను. నాకు ఇక ఏ సమస్య ఉన్నా దేవుడు కాదు ముందు, జేకే గారి అంతే. ఓం నమ శివ శ్రీమాత్రే నమః. ఈ కలియుగంలో ఏ పని తలపెట్టినా శీఘ్రమే కార్యసాధన కావాలి అంటే ఈ దేవీ దేవతల్ని ఇద్దరిని కూడా ఆరాధించి తీరవలసిందే. ఎవరిని అని అనుకుంటున్నారా? కలియుగంలో విఘ్నాలు లేని జీవితం కావాలి అంటే గణపతిని ఆరాధించాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎటువంటి కార్యమైనా కూడా సాధించుకోవాలి అంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. అలాగే మనకి ఎటువంటి కష్టాలలో ఉన్నప్పటికీ కూడా బయటపడాలంటే ఈ ప్రకృతి స్వరూపమైన దుర్గాదేవిని కూడా ఆరాధన చేయాలి. అయితే మన కార్యాన్ని బట్టి ప్రతిరోజు కూడా ఈ కలియుగంలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోవాలంటే గణపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క గరిక తీసుకువెళ్ళి ఆ స్వామి దగ్గర పెట్టి 7 గుంజీలు తీసి 7 ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా మీరు శుచి అయిన బట్టలు ధరించి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓపిక ఉన్నవారు 108, లేనివారు 54, ఇంకా ఓపిక లేనివారు 21, ఇంకా అనారోగ్య సమస్యలతో ఉన్నవారు 11 ప్రదక్షిణలు అయినా చేయాలి. చేసేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ నామాన్ని మనసులో చదువుకుంటూ మీరు చేసినట్లయితే ఆంజనేయ స్వామి వెంటనే ప్రసన్నుడై మీ కార్యం ఎంతటిదైనప్పటికీ కూడా అది శీఘ్రమే అనుకూలించి తీరతాడు. ఆ తండ్రి యొక్క అనుగ్రహం వెంటనే కలిగి తీరుతుంది. విఘ్నాలు లేకుండా ఉండటానికి వినాయకుడికి ఇలా చేయాలి, మనం తలపెట్టిన కార్యం విజయవంతం అవడానికి ఆంజనేయ స్వామి దగ్గర ఇలా చేయండి. అయితే మూడవది, మనిషికి ఎన్నున్నప్పటికీ కూడా ధైర్యం అనేది చాలా ముఖ్యం. ధైర్యలక్ష్మి మన చంతనం ఉంటే అష్టలక్ష్ములు మన దగ్గరే ఉంటారు అని మన పెద్దలు చెప్తుంటారు కదా. మరి ఈ ధైర్యం కావాలన్నా మనకి ప్రకృతి స్వరూపమైన దుర్గాదేవి ఆరాధన చేయాలి. ఆ తల్లికి శుక్రవారం శుక్రవారం పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఓపిక ఉన్నవారు జాకెట్ ముక్క సమర్పించి ఆ తల్లిని గనక వేడుకుంటున్నట్లయితే ఆ తల్లి అనుగ్రహం శీఘ్రమే కలిగి మీ ఇంట అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటుగా ఏ కార్యం చేయాలన్నా భయం అనేది లేకుండా ధైర్యంతో ముందుకు సాగుతారు. అష్టలక్ష్ములు మీ చెంతన ఉండి మీకు ఆనందకరమైన జీవితాన్ని ప్రాప్తింపచేస్తారు. నమ్మకంతో ఈ కలియుగంలో ఈ దేవీ దేవతల్ని ఆరాధించి సర్వశుభాలు కూడా కలిగేటట్టు చేసుకోవచ్చు. ఎటువంటి గ్రహదోషములు ఉన్నప్పటికీ కూడా సత్వరమై తొలగిపోతాయి ఈ ముగ్గురిని ఆరాధించటం వల్ల. నమ్మకం ముఖ్యం, నమ్మకంతో ఆరాధించి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు. దీనితో పాటుగా మనం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మానవ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 50% మానవ ప్రయత్నం, 50% ఆ దైవిక కరుణ. కాబట్టి ఈ రెండు తోడైతేనే విజయం మనకి వరించి తీరుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జయం టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.